important thing I want to discuss is right attitude towards life. Life lo manaku chala problems vastu untayi, pakkana vallato godavalu vastu untayi, competitive exams lo manam gelavakapothe depression kuda vastundi. Kani entha mandi dani positive ga teesukuntaru? One beautiful example explained by sir is a small mosquito which wants to fly outside first time. Father attitude ela undante, beta nu bayataki velthe someone will kill you, humans will kill you, tanu bayapadutu untadu. But small mosquito is not aware of all the situations. It newborn kada, tanaku experience ledu life gurinchi. First time it went outside. తను తిరిగి వచ్చింది ఫ్లై చేసి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే, పాప వెన్ ఐ వాస్ ఫ్లైయింగ్ పీపుల్ ఆర్ క్లాపింగ్. అంత నెగిటివ్ సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ గా ఆలోచించే యాటిట్యూడ్ ఎంతమందికి ఉంటుంది? ఎప్పుడైతే డిప్రెస్ అవుతామో మనం ఏం సాధించలేము. కాబట్టి ఎప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలా, పక్కన వాళ్ళ వైపు కోఆపరేటివ్ స్పిరిట్ కూడా ఉండాలా. అది అయితే బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్, మనము స్పెండ్ చేసే ప్రతి మినిట్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు లైఫ్కి ఆలోచించాలి. మనం చేసే స్పెండ్ చేసే ప్రతి మినిట్ మనకి లైఫ్లో ఎంత ఉపయోగపడుతుంది ఆ మినిట్ అని ఆలోచించాలి. 5 డేస్, 6 అవర్స్ అ డే, 30 అవర్స్ స్పెండ్ చేశాను కదా, ఏం ఉపయోగం వచ్చింది? యూ షుడ్ థింక్. ఫూలిష్గా చాలామంది క్లాసెస్కి అబ్సెంట్ అయినారు, కానీ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఐ థింక్ గాలిలో ఎన్ని రకాల కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు, ఆక్సిజన్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉంటుంది, కానీ చెట్లు అనేవి కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే తీసుకుంటాయి. అలాగే మనకు లైఫ్లో ప్రతిదీ ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, మనం తీసుకోవాలి దాన్ని. Thank you for watching the video. Please subscribe to my channel by clicking on my picture below.